అందుకే తెలుగుదేశం అంతా ఒకేసారి పడతారు ఆ మీద ఒక్కరు కాదు 50 మంది గుంపుగా వస్తారు ఒకేసారి సోషల్ మీడియాలో. పాపం ఆమెకి రోజు ఎన్ని తిట్లుంటాయో అర్థం కాల, అన్ని తట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తున్న రోజమ్మ గారికి నిజంగా ఆమె మరలా గెలవాలని, మంచి వ్యక్తి బాగా సర్వే చేస్తున్న రోజమ్మ గారికి, ఎందుకంటే అన్ని వదులుకొని ఇప్పుడు ప్రజలతోనే తిరుగుతుంది, నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. మినిస్టర్ అయినా ఇంకా కూడా డౌన్ లెవెల్కి వెళ్ళిపోయి ఏమి కావాలో ప్రజలు ఇప్పుడు అడిగాకని ఎంత తీసుకున్నా ఒక జగన్ వస్తే అంటున్నారు, నేనేం అడిగేస్తాను జగన్ నెక్స్ట్ వస్తే నేను. కాబట్టి అక్కగారికి ఒకసారి నమస్కరించుకుంటూ మళ్ళా పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఈరోజు రావాల్సి ఉంది, అన్నగారికి ఇంపార్టెంట్ ఏదో కోర్టు ఇష్యూ ఉంటే అర్జెంటు పోవటం జరిగింది, అందువల్ల రాలేనని వచ్చిన వాళ్ళకందరూ కూడా రాందానికి సారీ చెప్పని చెప్పి చెప్పడం జరిగింది. ఇందాక కూడా మాట్లాడిన వచ్చింటే బాగుండేది అంటలేదు మొదలు అర్జెంటుగా నిన్ను నాకు యాక్చువల్గా నేను 100% రావాలనుకున్నాను, నాకు ఇంపార్టెంట్ ఆ కోర్టు ఇది ఉండే అక్కడికి కేసు అంటే ఈరోజు కాదు రేపు ఉంది అదేదో సైన్ పెట్టాలని బయట వెళ్ళిపోయాను. కాబట్టి అన్న కూడా రాలా ఆయన వచ్చినట్టుగా మీ అందరి దృష్టిలో, ఎందుకంటే మేమందరం ఒక టీం, పెద్దిరెడ్డి రామచంద్ర గారు, రోజమ్మ, నేను, ఇక్కడుండే నియోజకవర్గం అన్ని లీడర్స్, చౌరీడి కావచ్చు, మేమందరం కూడా ఒకే ఫ్యామిలీ మనుషులు, అందరం కూడా పోరాడి మా సమస్య ఏమైనా వచ్చినా కూడా అందరం ఒక్క అవుతాం. ఏ సమస్య వచ్చినా కూడా మేమందరం ఒకటై, ఇప్పుడు రైతు సమస్య వచ్చింది అందరం ఒకటైనా కంపల్సరీగా తీసుకుని రావాలి, రైతులకి అందరికి కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేనైతే గడప గడప పోతా ఉంటాను. ఆయన పేరు ఏడే ఓబుల్రెడ్డి, ఒక ఊళ్ళో పోతా ఒక దన్న పెట్టి బాగుండాలన్నమాట, ఒక 5 మంది తీసుకొస్తాడు ఆ ఊర్లో ఈవెన్ చేసుకుని వాళ్ళు చూస్తా ఏమై అంట అదే నా సుగర్ ఫ్యాక్ట్స్ భయపడుతుంది, ఈ పక్క పాదయాత్ర ఈ మధ్య గడప గడప రావాలన్నా భయపడి ఏదైతే సమస్య అయిపోతుంది. కనీసం ఒక ఊళ్ళో 5-6 దగ్గర అడిగిస్తారు, కానీ 5-6 కనీసం ప్రజలకు ఒక ఎంప్లాయీ లేకపోతే రకరకాలు ఎవరో ఒకరు లేడీస్ అన్న ఆర్తిస్తూ ఉంటారట అనా నో ఎప్పుడున్నా మో తీ మమ్మల్ని ఇస్తాను మా నాకు ఆపేస్తుంది ఎప్పుడున్నా అదే. ఇవన్నీ నాకు నిజంగా లైవ్లో చూసా ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టం ఉంది, పిల్లలు చేసుకోక ఇబ్బంది పడేవాళ్ళు నిజంగా చాలామంది నాకు చాలా బాధపడ్డారు. అందుకే లాస్ట్ టైం వెంకటగిరి వచ్చినప్పుడు కూడా సీఎం గారితో మాట్లాడినా, కనీసం 100 సార్లు నేను కావచ్చు, రోజమ్మ కావచ్చు, అందరం కూడా పెద్దిరెడ్డి కావచ్చు, అందరూ కూడా దీని మీద సీఎం గారి దృష్టి తీసుకొని పోయి పదే పదే, ఎందుకంటే నిజంగా మామూలుగా దీన్ని మూసేసి చేయాలనుకుంది చంద్రబాబు నాయుడు. దీంట్లో మా పెద్దనాయన ఎంపీగా ఉన్నాడు ఇక్కడ బత్తిరెడ్డి అని, నేను అప్పుడు వచ్చాను, ఏడానికి గెస్ట్ హౌస్ కూడా ఉంది ఆ లాస్ట్లో. నిజంగా అప్పుడు ఎట్టుందంటే అంత వైభవంగా ఉండింది. ఈరోజు వస్తే మనకు కంప చెట్లు వాతావరణం అన్నీ కూడా చూస్తున్నాం, ఖచ్చితంగా ఆధునికంగా మారే రోజులు వస్తున్నాయి, మిషన్స్ అన్నీ కూడా చెడిపోవటం జరిగింది, వర్క్ చేసేదానికి కాలేదు. కాబట్టి రైతులకి ఏది ఇష్టపడుతుందో అది ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు అందరూ కూడా చాలామంది కూడా అన్యాయం జరిగిందని చెప్పారు. ఇప్పుడు రోజమ్మని ఇద్దరు మాట్లాడుకున్నాం, మాకు తెలియదు, ఇప్పుడు కూడా డిస్కస్ చేయలేదు మాకు తెలియదు, డబ్బు రావాలన్నారు కానీ మాకు ఎంత రావాలి, ఎంతమందికి నష్టం వచ్చింది మాకు తెలియదు, ఎలా ఉంటుందని కూడా చెప్పలా. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సీఎం దృష్టి తీసుకుని పోయి నేను రోజమ్మ ఇద్దరం కూడా కూర్చొని రావాల్సిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా ఇది ఒక పండగ వాతావరణం, ఎవరు చెప్పండి ఎవరికి కట్టలేదా, కనీసం పండగ వాతావరణం అయితే 2 మావిడాకులు కనీసం పూలన్న కట్టారు, కనీసం 2 పాయసాలను తెచ్చిచ్చారు మాకు పేద కార్మికుల. సరే ఇది బాగుంది, ఇది డైలాగ్ పేద కార్మికుల నెక్స్ట్ పాయసీ వడ రోజాంకైతే చికెన్ పెట్టాలి, నాకైతే పాయసీ వడ నేను వెజ్ నాన్ వెజ్. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన షుగర్ ఫ్యాక్టరీ రాధాకృష్ణన్ గారికి, అదేగా సుబ్బయ్య గారికి, హరిప్రసాద్ రెడ్డి గారికి, శ్రీమతి సంధ్యా గారికి, రమేష్ గారి పరిశీలి గారికి, ధనంజయ రెడ్డి గారికి, వెంకటరమణారెడ్డి గారికి, అదేవిధంగా ఉద్యోగస్తులకి ఈరోజు నిజంగా
ఎంతో మంది షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసి పిల్లలందరూ కూడా పంచి స్థాయికి పోయినారు. వాళ్ళకి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా సోదరులు కావచ్చు, అందరు మహిళా తల్లులు అందరూ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే రైతు బాధపడితే ఆ ఇల్లు ఏ ఇల్లైనా, ఆ రాష్ట్రమైనా, ఆ దేశమైనా ఏదైనా బాగుపడదు. చంద్రబాబు అన్నప్పుడు అందరూ బాధపడుతుంటే ఎక్కడి నుంచి చూసారా? నిజంగా ఎండలో పోతే నీళ్ళు దొరకదు, నీళ్ళు దొరకదు చూసారు? కరువు నిజంగా అదొక మనం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎందుకు వానదేవుడికి చంద్రబాబు నాయుడికి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఏమో తెలియదు, కానీ ప్రాబ్లం అంటే రామారావు ఎన్ని కోటి ఎప్పుడైనా కూర్చుంటాడు అని అంతే. వానదేవుడు ఎక్కడో మీరు ఎక్కడ ఎవరు ఇప్పుడు ఎన్సీఎం మీద కనీసం రెండు నెలలు మూడు నెలలు వాన ఎప్పుడు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడండి, మనం హోటల్ ఎక్కడికి పోతే ఆ హోటల్కి కుక్కో కల పెప్సీ దొరికినట్టు దొరుకుతుంది, నీళ్ళు ఏడ పెట్టాడు ఎక్కడ పెట్టండి. నిజంగా ఎంత ఆనందం కూడా రైతులు చెప్పండి, రైతులు గిట్టుబాటు రేట్లు వస్తున్నాయి అన్నీ కూడా. జగన్ అన్న నిజంగా రాజు మంచోడైనప్పుడు ఆ చేరులోకి వచ్చినప్పుడు పది మందికి మంచి జరుగుతుంది. మనం కూడా చాలా మంది పాత రోజు చెప్పారు, మన ఇంట్లో నుంచి బయట పోయినప్పుడు పలానా వాళ్ళు వస్తే మంచి జరుగుతుందని. ఈరోజు రాష్ట్రానికి ఆయన ఎదురుగా వస్తే అంత మంచి జరుగుతుంది ప్రజలకు అంత లేదని ఇది ఒక నిదర్శనం చెప్పి ఈరోజు తెలియజేస్తుంది. కాబట్టి మన అందరం కూడా ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, రైతులు వాతావరణం అన్నీ కూడా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఇదే కాదు. రైతు ఈరోజు బాగున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. చాలా మంది కూడా మీడియా సోదరులందరూ కూడా ఉన్నారు, చాలా మంది రైతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అందరు ఉన్నారు. అభివృద్ధి అంటే ఏందో నాకు తెలియదు, ఎందుకు చెప్పండి? చంద్రబాబు ఒక్కడికే తెలుసు, ఈ ప్రపంచం ఎవరికి తెలియదు అభివృద్ధి అంటే. పేదోడు చదవకూడదు, మంచి తిండి తినకూడదు, మంచి స్కూలు బాగూడదు, మంచి డ్రెస్ వేసుకోకూడదు, మంచి వైద్యం, మా అక్క చెప్పిన మంచి వైద్యం కూడా ఉండకూడదు. వాళ్ళకి ఏమి రాకుండా ఉంటే అది అభివృద్ధి కరెక్టా లేదా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేశాడు కాబట్టి నేను వస్తే అభివృద్ధి, నేను వస్తే అభివృద్ధి. 4 సంవత్సరాలు చెప్పాడు, మొన్న అదేదో ప్లేన్ రే పెట్టాడు. అక్క చెల్లెళ్ళారా పెద్ద ఏదంటాం చూడు, మామూలుగా అక్కకైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటా ఈ యాంకర్తో. నిజంగా ఈ మైకులు పెట్టుకోను ఎంత అంటే నీకందరికి సీలింగ్ చూసారా తప్పిటి కొట్టండి అంటే నవ్వుతా ఉన్నారు అందరూ. ఎక్సైజ్ ఏం కొట్టాలి ఇద్దరు 5 సంవత్సరాలు చేయలేదు, మళ్ళీ ఏడ తప్పిడు కట్టేది ఊరికైనా చేతులు వేసి వాళ్ళే వాళ్ళ మనుషులు కొట్టా ఉన్నారు తప్పు కరెక్టే కదా? నేను వస్తే మళ్ళీ ముగ్గును కంతారా, నలుగును కంతారా, 5 మందిని కంతారా, నేను ఇచ్చేస్తా అమ్మఒడి. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు రా దొరికిరా సచిన్, అప్పుడేం తెచ్చినావు? అప్పుడప్పుడే బిడ్డలు బెటర్ కాదు అంటే ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుని వీడి కోసం 4-5 మంది కన్నాను అమ్మఒడి కోసం. ఇప్పుడు మా పిల్లలు ఇంక రోడ్లో తిరగాల్సింది, రోడ్లో పెళ్లి చేసుకుని అప్పుడు ఈ అమ్మఒడి కోసం వీడు ఇచ్చేది లేదు సచ్చేది లేదు. ఆ మాట కూడా ఎంత క్లవంగా నిజంగా ఆ మాట విన్నాడు అంటే అబద్ధం కూడా ఎంత స్పష్టంగా ఎవరికి డౌట్ రాకుండా ఆ మాట తీరు ఆ ఇది అసలు నిజంగా సత్యాది చంద్రుడిగా ఉంటే ఆయన తలకాయ పాలు కొట్టుకుని చచ్చిపోతాడు న్యూసే. అంత అబద్ధాలు కోరి అంత ఆ మనిషి ఆలోచన చూశారు కదా మొన్న కూడా మామూలుగా రైతుల మీదకి కాల్పులు జరిగినాయి హైదరాబాద్లో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి సృష్టించాలని పొంగులూరు కాక స్టార్ట్ చేశాడు, ఆడపోయి తొడగొట్టినాడు. తొడ ఉంటే కదా కొట్టేది, ఈయన బాలకృష్ణ లావు నాలాగా బాలకృష్ణ లావుగుండే తొడ, ఆ తొడ కొడితే సౌండ్ కూడా రావటం లేదు. మేసాలు తిప్పాడు, మేస్ ఉంటే కదా అంత పోలీ చూసా ఏ కొట్టనప్పుడు చంపి పోలీస్ వాళ్ళు అంటే ఒక విలన్గా ఒక వీధి రౌడీలాగా ఒక పోలీస్ కన్ను కొడిపోయింది. ఎంత రౌడీజం చేస్తున్నాడు, ఒకప్పుడు ప్యాషనిస్ట్తోనే రాజ్యాన్ని వెళ్ళాడు, రాజశేఖర జగన్ వచ్చినాక ఎక్కడ రచ్చలేకుండా అయిపోయింది. ఇప్పుడు కార్యకర్తలు రచ్చగొడుతున్నాడు, పదండి మీరు కొట్టండి నేను ఉంటా, వాడికి చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు కొట్టి జైలు పోతానే ఉండాలి గమనండి. వీళ్ళు చూశారు నిన్న ఒక బ్యానర్ పెట్టాడు జగన్ అన్న, ఒక బ్యానర్ పెట్టాడు పెత్తందారుల
రాజ్యం పోవాలి, పేదోడు రాజ్యం వచ్చిందని పెట్టారు. దాన్ని రాయించుకొని కొడుతున్నాను. అంటే నిజంగా మనసున్న మహారాజు పేదోడు బాగుండాలి ఆలోచించేది ఎవరైనా ఈ దేశంలో ఫస్ట్ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైనా చూసారా మన బిడ్డలు అంత డ్రెస్ వేసుకుని గవర్నమెంట్ స్కూల్ పోయాం, అదే గవర్నమెంట్ స్కూల్ అన్ని మూసుకుంటూ వచ్చేసాడు నారాయణ చైతన్యం కోసం. కరోనా టైంలో మీ అందరు కూడా చెప్తుందా, కరోనా టైంలో పక్క రాష్ట్రం ఉంది, పక్క రాష్ట్రం ఉంది, పక్క రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్రాల్లో సాగర్ చేద్దాం కూడా చచ్చిపోయారు. ఎందుకని మనకన్నా నాలుగింతలు ఉండే రాష్ట్రాలు ఆదాయాలు. మనం జగన్మోహన్ రెడ్డి శాలరీ టయానికి పథకాలు ఏమైనా ఆగినాయమ్మా, మిమ్మల్ని ఆగినాయా? పక్క రాష్ట్ర అసలు లేదు, బీంగోడి లేకపోయినారు, వాలంటీర్ లేరు. ఆ రోజు మన వాలంటీర్ ఏమొస్తుంది కాబట్టి అన్ని ఇళ్ళకు కూడా సీవిటమిన్ సీవిటమిన్ ట్యాబ్లెట్ రకరకాలు కూడా పంపించగలిగాం. కాబట్టి జగన్ అన్న వాలంటీర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, డెవలప్మెంట్ కూడా జగన్ అన్న వచ్చినాకే ఒక ఇంట్లో డెవలప్మెంట్ అదే డెవలప్మెంట్. ఒక ఇంట్లో ఒకడు లక్షాధికారి అయితే ఆ ఇంట్లో ఐఏఎస్ అయితే ఆ ఇంట్లో డాక్టర్ అయితే ఆ ఇంట్లో మంచి జాబులు వస్తే బాగా హ్యాపీగా ఉంటే ఇల్లు కట్టుకొని అభివృద్ధి అంటే ఏందా, 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు 500 సంవత్సరాలు శ్రీకృష్ణ దేవరాయల నుంచి ఇప్పటికి ఇల్లు లేని వాళ్ళకి జగన్ అన్న వచ్చినంత సైట్ ఇచ్చి ఇల్లు కడితే అదే అభివృద్ధి అంటారే చంద్రబాబు నాయుడు. ఇల్లు కూడా లేదు బాడిగిళ్ళలో ఉన్నారు, దాన్ని అభివృద్ధి అంటారు. లిఫ్ట్ పూసుకుంటే లిఫ్ట్ కూడా సరిపోతుందమ్మా, మీక లిఫ్ట్ అన్నం పెడుతుందా, పెట్టదు కదా, అరగంట పోతుంది. అన్నం పెట్టేది జగన్ అన్న, చంద్రబాబు లిఫ్ట్ లాంటాడు పూసుకుపోయేవాడు, అబద్ధాలు పోదు ముట్టుకోపోతారు లిఫ్ట్ ఇక్కడ పూలేదని తక్కువ. కాబట్టి మీ అందరికి కూడా చేతులెత్తి దండం పెడుతూ ఈసారి మీ అందరి ఆశీర్వాదం, జగన్ అన్న సీఎం చేయాలి. ఇక్కడ శ్రీకాళహస్తిలో నన్ను ఎమ్మెల్యేగా, రోజమ్మని నగిరి ఎమ్మెల్యేగా, ఎందుకంటే రెండు నియోజకవర్గాల్లో వచ్చాడు కాబట్టి ఇద్దరిని, అదేవిధంగా జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలని మనం గెలిపించాలని రైతు సోదరులందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనకు నిజంగా చైర్మన్గా కన్నారెడ్డి గారు అయినారు మన తిరుమల తిరుపతి దేవస్థానం, ఆయన కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా కూడా మనం ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఆఫీస్కి వస్తే అందరికి అన్ని పనులు చేస్తాం. ఎక్కడా కూడా మన ఆఫీసులో మీరు చూసుకుంటే స్టాఫ్ 30 మంది ఉంటారు మన ఆఫీసులో స్టాఫ్, మధ్యాహ్నం పూట అందరికి భోజనాలు పెట్టడం వచ్చిన వాళ్ళకి, ఇవన్నీ కూడా ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేదు. శ్రీకాళహస్తి ఒక్క దగ్గరనే ఉంది, రాష్ట్రంలో చనిపోతే 10,000 రూపాయలు ఎక్కడా లేదు, శ్రీకాళహస్తి ఒక దగ్గరనే ఉంది, దేశంలో ఎక్కడా లేదు. ముస్లిం సోదరులకి బీరువా మంచం టీవీ ఈ రాష్ట్రంలో లేదు, ఈ దేశం లేదు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో లేదు, ఉండేది ఒక కాళహస్తి ఒక్కటే చెప్పి తెలియదు. పేదోళ్ళ కోసమే మేము ఎమ్మెల్యే అయినాం, పేదవాళ్ళకి సర్వీస్ చేసేదానికే ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన రైతుల సమస్యలన్నీ కూడా దృష్టికి తీసుకొని సీఎం గారు దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా అన్ని మంచి జరుగుతుంది తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ, ఈరోజు ఆనందపడుతున్న షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకి, మీడియా సోదరులందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతూ, ఇప్పుడు మనం రోజమ్మ గారు మాట్లాడతారు, మినిస్టర్ గారు అందరూ కూడా కొంచెం వెయిట్ చేయాలని తెలియజేస్తూ, మళ్ళీ భోజనాలు అన్నీ కూడా ఉన్నాయి, అందరూ భోజనం చేసుకొని పోండి అమ్మ, దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న.